ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఒక సొల్యూషన్ సాల్వ్ చేద్దాం. మనకు అనిపిస్తున్న క్వశ్చన్ ఏంటంటే సాల్వ్ 3 పవర్ 1 ప్లస్ x ప్లస్ 3 పవర్ 1 మైనస్ x = 10. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చూడగానే మనకి ఏమర్థం అవుతుందంటే ఈ 3 పవర్ 1 ప్లస్ x ప్లస్ 3 పవర్ 1 మైనస్ x = 10 అనేది ఎలా రాసుకోవాలని ఫస్ట్ మనం థింక్ చేద్దాం. ఫస్ట్ దీన్ని ఎలా రాసుకోవాలంటే త్రీ పవర్ వన్ ప్లస్ ఎక్స్ ఇలా రాసుకోవచ్చు, 3 పవర్ 1 × 3 పవర్ x ప్లస్ 3 పవర్ 1 మైనస్ x ఇలా రాసుకోవచ్చు, 3 పవర్ 1 × 3 పవర్ x = 10 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దీనిలో నుంచి 3 అనేది కామన్ తీసుకుందాం. 3 అనేది కామన్ తీసుకుంటే ఏమవుతుందంటే 3 పవర్ x ప్లస్ 1 × 3 పవర్ x = 10. ఇప్పుడు ఇది చూడగానే ఎల్సిఎం తీయాలి అని అనుకుంటాము, కానీ ఎల్సిఎం తీయకుండా ఎలా ఈజీ మెథడ్ ఎలా సాల్వ్ చేసుకోవాలంటే ఇప్పుడు మధ్యలో ఉన్న వాల్యూ అంటే 3 పవర్ x ప్లస్ 1 బై 3 పవర్ x ఏగా తీసుకుందాం, ఆర్ ఎక్స్ ఎనీ వాల్యూ అంటే 3 × x ప్లస్ 1 బై x = 10. ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే 3 పవర్ x = x అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ లోపల ఉన్నదాన్ని ఎల్సిఎం తీసి ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లాగా మనం దాన్ని డెవలప్ చేద్దాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 × x² + 1 బై x = 10. దీన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లాగా మార్చుకోవచ్చు. ఎలా అంటే x అనేది తీసుకెళ్తే మల్టిప్లై చేసినప్పుడు 3 × x² × 1 = 10x. దీని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుందంటే 3x² - 10x + 3 = 0. ఇప్పుడు దీనికి రూట్స్ ఎలా కనుక్కుందాం. ఇప్పుడు దీనికి రూట్స్ ఎలా అంటే ఇంక a × c మల్టిప్లై చేసినప్పుడు 9 వస్తుంది. దీనికి రూట్స్ ఏంటి, 3 3. ఇప్పుడు 3 యాడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మనకు 10 రాదు. సో ఆల్టర్నేట్ వే ఏం చేయాలంటే 1 × 9. సో ఈ 1 × 9 ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేస్తే 10 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని 3x² - 9x - x + 3 = 0 అని రాసుకోవచ్చు. ఇలా రాసుకున్న తర్వాత మనం దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే దీనిలో నుంచి కామన్ టర్మ్ బయటకు తీయాలి. ఎలా అంటే 3x కామన్ తీస్తే x - 3, దీనిలో -1 కామన్ తీస్తే x - 3 = 0. ఇప్పుడు రెండిట్లో నుంచి x - 3 × 3x - 1 = 0. ఇప్పుడు మళ్ళీ ఇదే ఈక్వేషన్ మనం మల్టిప్లై చేస్తే పైన వచ్చిన ఈక్వేషన్ మనకు మళ్ళీ వస్తుంది. సో ఇప్పుడు దీనికి x = 3 and x = 1/3. ఇవి x వాల్యూస్ రాగానే ఇది రూట్స్ అనుకుంటాం, కానీ ఇది రూట్స్ కాదు. ఎందుకంటే మనం పైన 3 పవర్ x = x అని తీసుకున్నాము. ఆ x వాల్యూ ఇది మనకు సొల్యూషన్ ఏంటంటే కావాల్సింది ఏంటంటే ఈ టోటల్ వాల్యూకి మనం కనుక్కోవాలి రూట్స్ అనేవి. ఇప్పుడు ఆ x = 3 ఇంకా x = 1/3 అనేది పైన ఈక్వేషన్లో సాల్వ్ చేద్దాం. x³ = 3 అంటే 3 పవర్ x = 3 పవర్ 1. అప్పుడు మనకేమవుతుంది, x = 1. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ 3 పవర్ x = 1/3, 3 పవర్ x = 3 పవర్ - 1. ఇక్కడ x - 1. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్కి x వాల్యూస్ అనేవి ±1 ఆర్ ఎలా రాసుకోవచ్చు అంటే 1, -1. ఇచ్చిన ఈక్వేషన్కి మనం ఫైండ్ ఇచ్చిన ఈ ఈక్వేషన్కి మనం ఇలా సాల్వ్ చేసుకొని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ తెచ్చుకొని రూట్స్ కనుక్కొని అప్పుడు మనకు ఫైనల్ రిజల్ట్ అని వచ్చింది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.